చాలామందికి ఫోన్ చేశాను. ఒక పాస్టర్ అంటాడు ఫోన్ చేస్తే, నువ్వు సినిమా ఫీల్డ్లో ఉంటేనే గర్వకారణం కదా మాకు అన్నాడు ఒక ఆయన. ఒక ఆయన అంటాడు నువ్వు సినిమాలు చేస్తే నీతో సీడీలు చేస్తా అంటాడు ఇంకొక ఆయన. నువ్వు సినిమా ఫీల్డ్లో ఉంటే నిన్ను దండలతో దాంతో దీంతో సత్కారాలు సన్మానాలు అంటాడు ఇంకొక ఆయన. నేను అన్నాను, ప్రభువా ఇది నిజమా అని అడిగాను. వీళ్ళు చెప్పేది కరెక్టేనండి ప్రభు అన్నాడు. యోహాన్ సువార్త 10:20 ఒక మాట ఉంది, నా గొర్రెలు నా స్వరం వినను. హల్లెలూయా. మై షీప్ హియర్ మై వాయిస్. మరి నేనేం స్వరం వింటున్నాను? యు ఆర్ హియరింగ్ ద స్ట్రేంజ్ వాయిస్. నువ్వు అన్య స్వరం వింటున్నావురా. యు రన్ అవే ఫ్రమ్ దెం. పారిపో అక్కడి నుంచి అన్నాడు. హల్లెలూయా. నా గొర్రెలు అన్యుని స్వరం ఎంత మాత్రము వినవో అవి అక్కడి నుండి పారిపోతాయి. నాకేం అర్థం కావట్లేదు. బైబిల్ తెలియదు. నేను ఏం స్వరం వింటున్నాను? ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. నా గొర్రెలు నా స్వరం వినను. నువ్వు సినిమాని నన్ను కలిపి చూడలేవు. ఈ లోకాన్ని నన్ను కలిపి చూడలేవు. ఈ లోకంతో స్నేహము నాతో వైరము. ఈ లోకంతో నువ్వు స్నేహం చేస్తే, ఈ లోకంలో ఉన్నటువంటి చెడ్డవాడితో నువ్వు స్నేహం చేస్తే నువ్వు నాకు శత్రువుగా ఉంటావు అన్నాడు. కీర్తన 41:11 ఒక వాక్యం అండి. 41:11, నా శత్రువు నా మీద ఉల్లసింపకయుండుట నేను చూడగా నేను నీకు ఇష్టుడనని తెలివినాయను. హల్లెలూయా. శత్రువు నీ మీద ఉల్లసించకపోతే నువ్వు దేవుణ్ణి సంతోషపెడతావు. ఒకవేళ శత్రువు నీ మీద ఉల్లసించాడనుకోండి, నువ్వు దేవుణ్ణి ఎప్పటికీ నువ్వు సంతోష పెట్టలేవు. ఎప్పటికీ పెట్టలేవు నేను చెప్తున్నాను. ఎప్పటికీ నువ్వు అనుకోవచ్చు నీ శత్రువు ఏంటో తెలుసా? నీ కోపం, నీ పొగరు, నీ అహంకారం, నేను అనేది నీ శత్రువు. ఓర్చుకోలేంతనం నీ శత్రువు, డబ్బు నీ శత్రువు, అధికారం నీ శత్రువు, నీ యొక్క కామాతురత నీ శత్రువు, వేష గమనం నీ శత్రువు, అబద్ధ సాక్ష్యములు నీ శత్రువులు. అది ఒకవేళ నిన్ను గెలుస్తుందా, నువ్వు దాన్ని గెలుస్తున్నావు తెలుసుకో. ఈరోజు ఎవరు ఎవరిని గెలుస్తున్నాడు? ఛాలెంజ్. క్రైస్తవ జీవితం అంటే ఏదో ప్రారంభిస్తే కాదు. సౌలు ప్రారంభించాడు అద్భుతంగా, పాత నిబంధనలో సూపర్గా ప్రారంభించాడు. సమయంలో వచ్చి సౌలు అభిషేకించలేదా? కొత్త మనసు ఇచ్చాడు దేవుడు. ప్రవక్తలో ఒకడు ఉన్నాడని పుట్టింది, దాక్కున్నాడు, తగ్గించుకున్నాడు. నేను సమయం ఒకటి అన్నాడు. ఏం చేశాడు? అగాగం తెచ్చుకున్నాడు. అప్పుడున్నాడు సమయం. ఏ సౌల్, దోపలకు ఎగబడ్డావు ఎందుకు? ఎందుకు ఎగబడ్డావు? సమయంలో చదువుతున్నాడు. ఏ నేనే తప్పు చేశాన్నాడు. అయిపోయింది సౌల్ పని. వెంటనే మాట మార్చేశాడు. అందుకే ప్రభు అంటాడు నతానీయులు చూసినప్పుడు, ఇతను నిజమైన ఇజ్రాయేలీయుడు అంటాడు. ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా? నకిలీ ఇజ్రాయేలీలు కూడా ఉంటారు. నిజమైన క్రైస్తవుడు కావాలి ఈరోజు. దొంగ క్రైస్తవులు కాదు. హల్లెలూయా. నిజమైన క్రైస్తవుడుగా నువ్వు ఉంటావని అడిగాడు ప్రభు నన్ను. నేను ఉండటానికి నాకు శక్తి లేదు ప్రభు, నువ్వు నాకు కృప చూపిస్తే నేను ఉంటాను. అయితే సినిమా ఫీల్డ్ మానే. చాలామంది భయపెట్టారు, అన్నా నువ్వు పెద్ద పెద్ద మంచి మంచి పదవుల్లో ఉన్న వాళ్ళని పోగొట్టుకుంటున్నావు, పెద్ద పెద్ద ఎంపీలని ఎమ్మెల్యేని పెద్ద పెద్ద వాళ్ళని పోగొట్టుకుంటున్నావు, సినిమా వాళ్ళని పోగొట్టుకుంటున్నావు. ఒక్క ఫోన్ చేస్తే మెడిసిన్ సీట్ నీ ఇంటి ముందు ఉంటుంది, పాస్పోర్ట్ నీ ఇంటి ముందు ఉంటుంది. నీ ఇంటి ముందు ఎంతమంది తిరిగారు సూట్ కేసులు పట్టుకొని డబ్బులు పట్టుకొని? నువ్వు ఎంతమందిని పోగొట్టుకుంటావు తెలుసా అన్నాడు. నేనన్నా నేను ఎవరిని పోగొట్టుకుంటాను నాకు తెలియదు, నేను క్రీస్తుని సంపాదించుకుంటా అని చెప్పాను. హల్లెలూయా. అదే పవర్ అంటే. పౌలు అంటాడు, ఏవేవి నాకు లాభకరంలో ఉండను, ఏవేవి నాకు నాకు గొప్ప అనిపిస్తున్నావు, అవన్నీ క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటున్నాను. ఏం చేసావు ఇంతకాలం ఉన్నారు అందరు వచ్చి? క్రీస్తును సంపాదించుకున్నా అన్నాడు. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, నన్ను సంపాదించుకోవాలంటే అన్ని విడిచిపెట్టాలి రా బాబా. బైబిల్ చదువుతుంటే నాకే అర్థం కావట్లేదు. కొంచెం కొంచెంగా తెలుస్తుంది, ఎందుకంటే గర్వం చేత నా పొరలు కన్నుల పొరలు కప్పబడ్డాయి. నేను చాలా సినిమాలు చేయాలి, డబ్బు ఎక్కువ సంపాదించాలి, నేను ఒక పొజిషన్లోకి రావాలి. మోషే అంటాడు అందుకనే, ఫరో ఐగుప్తులో అల్పకాలపు పాప భోగములు అనుభవించట కంటే ఇజ్రాయేలీతో శ్రమ అనుభవించడం నాకు మేలు.
అది స్టేట్మెంట్ మోషే ఇచ్చింది. ప్రభు నేనేం చేయాలి, నేను సినిమా ఫీల్డ్లో ఉండాలా ఉండకూడదా? చాలా కష్టంగా ఉంది, ఎవరిని అడిగినా కూడా ఉండమంటున్నారు. నువ్వు ఉండాలి, నువ్వు వెళ్ళిపోతే ఎలాగన్నా. మళ్ళంటే ఎవరిస్తులు చాలామంది ఉన్నారు, చాలామంది అరవై వచ్చేవాళ్ళు. ఒక పాట రాయటానికి, ఒక కథ చెప్పడానికి కొన్ని వందల కథలు లేవండి. నేను విషయం ఏంటంటే సినిమా కథలు ఓకే, దేవుళ్ళకి వచ్చిన తర్వాత క్రైస్తవులు కథలు చెప్పడం మొదలుపెట్టారు. నాకు సినిమా కథలు క్రైస్తవ కథలు రెండింటికి ఏం తేడా లేదు, అంత ఒకటి అయిపోయింది. ఇప్పుడు నేను అందుకే ఎవడి కథలు నమ్మను, వాడి జీవితాన్ని నేను ఆలోచిస్తాను. హల్లెలూయా. నేను అంటాను నీ ప్రసంగాలు నీ పాటలు ఇవన్నీ కాదు, నీ లైఫ్ ఇంపార్టెంట్, నీ జీవితం సాక్ష్యం ఉండాలి. అందుకే యేసుప్రభు అన్నాడు మత్తయి సువార్త 23:25 పరిసయ్యులతో అంటాడు, పరిసయ్యులారా వేషధారులారా, మీరు గిన్నె వెలుపట కడుగుతున్నారా, బాబా గిన్నె లోపల కడగండి. ఆమేన్. గిన్నె వెలుపట సాక్ష్యం బాగుండొచ్చు, మోహన్ జోన్ అది బాగుండొచ్చు, స్టేజ్ మీద సూపర్ అబ్బా అద్భుతమైన సాక్ష్యం, భలే పాటలు ఓ భలే ఉంది, నా లోపలే ఉందా నీకు తెలుసా, నీకు తెలుసా నా లోపలే ఉందో, ఇక్కడ ఇక్కడ ఇది యేసుప్రభు పట్టుకుంది, ఇక్కడ పడతాడు నిన్ను, ఇక్కడ బాగుండొచ్చు నీ గిన్నె వెలుపట సాక్ష్యం, నీ గిన్నె బయట తల 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 మెడవచ్చు, కానీ నీ లోపల అజితేంద్రియమో తోపుతో కామంతో బలాపేక్షతో అహంకారంతో నేను అనేటటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి సర్పంతో ఉందనుకో, దాన్ని నువ్వు కడుక్కోవాలి. అది యేసుప్రభు నిన్ను అడిగినటువంటి మాట. బయట ఎవడు కాదు సాక్ష్యం, ఓ బోల్డ్ మంది చెప్పొచ్చు నేను అది ఇది ఇది అదంతా కుదరదు, ఇక్కడ నడవదు. నీ లోపల, నీ లోపల ఏముంది ప్రభు అంటున్నాడు, నీ లోపల కడుక్కో, నీ లోపల కడగరా, బయట కాదు, బయట మెరుస్తుంది బాగానే. ఓ ఈ వేషధారి, వేషధారులైనటువంటి శాస్త్రులార పరిశీలారా, గిన్నె వెలుపట కాదు లోపల, లోపల. నేను చాలా దుఃఖంతో ప్రభువా అప్పుడు ఒక పాట రాసుకున్నాను, ఏషర్ మైనర్.
పాత బట్టకు కృత మాసికను వేలేవరా, వేలేవు. పాతది ఏంటో తెలుసా? నీ కోపం, నీ అసూయ, నీ ద్వేషం, ఈర్ష్య, కుళ్ళు, అహం, దుర్మార్గత, వ్యభిచారం, ఇవన్నీ పాతయి. దానికి నువ్వు యేసు ప్రభువులో ఉన్నటువంటి ఒకటి రెండు మంచి విషయాలు తీసుకొచ్చి పాచి వరకు వేయలేవు. నువ్వు చేయలేవు. వేషధారణ పాతదే, అందుకే రాశాడు ప్రభువా నేను వేషధారణ. ఎస్, వేసలేని పరలోకం పోతారేమో కానీ వేషధారులు పోరు. వేషధారిని నేను వేసను మించినాను, వక్ర మార్గపు త్రవలు నక్కలు మించినాను. ఆ హేరదు నక్కగళ్ళి చెప్పన్నాడు. హల్లెలూయా. నక్క, నక్కలు ఎట్లుంటాయి? చాలా టాలెంటెడ్. ఇవన్నీ సినిమా ప్రపంచంలో నేను చూశాను, అందుకే ఎవడైనా కథలు చెప్తే నాకు అర్థమైపోద్ది. చూడంగానే అర్థమైపోద్ది వీడి పరిస్థితి ఏంటో. ప్రభు కృపను బట్టి అన్ని చూసి దాటుకుని వచ్చాను నేను. సినిమా సాహిత్యం ఏంటో, దేవుని సాహిత్యం ఏంటో ఈరోజు ప్రజలకు తెలియట్లేదు. సినిమా సంగీతానికి, దేవుని సంగీతానికి ప్రజలకు అర్థం కావట్లేదు. ఈరోజు నువ్వేమిస్తున్నావు నీ జనరేషన్కి, నీ పిల్లల పిల్లలకి ఏమిస్తున్నావు? ఒక మంచి సాహిత్యాన్ని ఇవ్వగలవా నువ్వు? మంచి సంగీతాన్ని ఇవ్వగలవా? ఇవ్వలేవు. ఏదో నాలుగు పాటలు పదాలు అడిది పిడిదిప్పి రాస్తే పాట అయిపోద్ది అనుకున్నావా? అలాంటి పాటలు నువ్వేంటి? సినిమాలు నీకంటే గొప్పగా రాయగలరు. మేటూ సుందర రామ్మూర్తి గారితో ఒకసారి కూర్చున్నా నేను. ఆయన ఎన్టీఆర్కి సీనియర్, చీఫ్ మినిస్టర్ ఎన్టీఆర్కి పాటలు రాసిన ఆయన. ఆయన ఒకసారి అన్నాడు, ఒక ట్యూన్ ఇస్తే ఈ ట్యూన్కి రాసే ముందు ముందు ట్యూన్కి రాగని చెప్పన్నాడు. రాగని చెప్పాను. నీ సగమ పని వెరీ గుడ్ అభేరి, ఇప్పుడు రాస్తారన్న ట్యూన్కి అని రాసిన తర్వాత ఆయనతో మాటల్లో, సార్ సాహిత్యం, మంచి సాహిత్యం ఎలా తెలుసుకోవచ్చు అంటే అసలు సాహిత్యం అంటేనే క్రైస్తవులు అన్నాడు. హల్లెలూయా. క
క్రైస్తవుల దగ్గర ఉంది రా సాహిత్యం, నా దగ్గరే ఉంది పోరా అన్నాడు. సాహిత్యం అక్కడ ఉంది, సినిమాలు ఏం లేదు అన్నాడు. చెప్పు తీసుకుంటున్నట్టయింది నాకు. ఐఎమ్ సారీ. ఈరోజు ప్రభు సన్నిధిలో నేను దుఃఖపడేది ఒకటే, అటు ఇటు కానీ జీవితం జీవించట్లా ఉంటే ఎటైనా ఒకవైపు ఉంటావు. తెలుసుకో, రాత్రి డిసైడ్ చేసుకో, నీకు నీ చిత్తం నెరవేర్చుకోవడం కావాలా, ప్రభు చిత్తం నెరవేర్చడం కావాలా, ఆలోచించుకో. ఈ రాత్రి నీకు టైం ఇస్తాడు దేవుడు, ఆలోచించుకో. ఒంటరిగా ఆలోచన, నేను ఆలోచించుకున్నాను, ప్రభు నువ్వు నాకు కావాలి, నేను కావాలి అంటే నువ్వు విడిచిపెట్టాలన్నాడు. నేను అన్నాను విడిచిపెడితే నేను ఎలా బ్రతకాలి. ఒకరోజు రోడ్డు మీద నిలబెట్టి తాగేశాను, తాగిన తర్వాత నా జేబులు చూస్తే రూపాయి లేదు, వెతుకుతున్నాను 5 రూపాయల గురించి. ఆ టీ షాపుడు నన్ను ఇలా చూస్తున్నాడు కిందకి మీదికి, నా దగ్గర డబ్బుల్లో, నేను కూడా నవ్వుతున్నాను. క్యా దేకరా క్యా అన్నాడు. అబ్బో కృష్ణ పైసా దేవన్నాడు. పైసా దేకరా టైర్ అబ్బాయి అన్నాడు. ఎక్కడ కనపడలేవు. ఇప్పుడు అనుకున్నాను నన్ను కప్పులు కడిగిస్తాడు గ్యారంటీ అని. ఇట్లా చూస్తూ చూస్తూ, అరే తు మ్యూజిక్ డైరెక్టరేనా భయ్ అన్నాడు. అమ్మ బతికిపోయిన అనుకున్నాడు. అమ్మాయి దేకా సార్ బాబుకు టీవీ మీద దేకా, ఆడియో ఫంక్షన్ మీద ఆయన అందు. మరి ఇప్పుడు పైసలు అంటే నక్కో నక్కో సార్ బాద్ మీదే అన్నాడు. దేవుడు ఎంత ప్రేమ గలడు తెలుసా, నీ జేబులో రూపాయి లేకపోయినా నిన్ను కాపాడగట్టు. హల్లెలూయా. అందుకే నువ్వు డబ్బు మీద దేని మీద ఆధారపడకు, నా మీద ఆధారపడనాడు. హల్లెలూయా. రాజులను నమ్ముకుంటే వల్ల నీకు రక్షణ కలగదరా. ఎవరిని నమ్ముకోవాలి నువ్వు? యెహోవాను నమ్ముకోవాలి. కొందరు రథములను బట్టి, రౌతులను బట్టి, గుర్రాలను బట్టి అత్సహిస్తారేమో, నేనైతే నా దేవుడైన యెహోవాను బట్టి అత్సహిస్తానాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఏది కూడా నీకు రక్షణ ఇవ్వలేదు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు. ఒకప్పుడు గొర్రెపిల్ల వచ్చింది, పొచ్చు కత్తిరించు అనేట మౌనంగా ఉంది. ఇప్పుడు గొర్రెపిల్ల రాబోతుంది, ఉగ్రత కలిగిన గొర్రెపిల్ల. హల్లెలూయా. ప్రకటన చదువుకో. ప్రభువా నేను ప్రార్థన చేస్తుంది, ప్రభువా నేనేం చేయాలి? ఈ సినిమా పరిసరం నుంచి వెళ్ళిపోతే నా పరిచయాలన్నీ కట్ అయిపోతాయి, మొత్తం ఇదైపోతాయి, మొత్తం ఇదైపోతాయి. ఏం చేయాలి? ఏం చేయమంట? ప్రభు అన్నాడు, నువ్వు నాతో నాడు. ఆనూకు 300 సంవత్సరాలు నడిచాడు యేసు ప్రభుతో. ఆనూకు నడవడం ఏమొచ్చింది? ఆనూకు నడవడం చూసి నోవాహు కూడా నడిచాడు. హల్లెలూయా. నువ్వు ప్రభుతో నడిస్తే నీ తర్వాత వచ్చే జనరేషన్ కూడా నడుస్తుంది. ఈరోజు క్రైస్తవ సమాజంలో దేవుని యొక్క సత్యం స్థాపించబడాలి. అందుకే అనుగ్రహము కాఠిన్యం గురించి పౌలు మాట్లాడుతుంటాడు. అవి రెండు చాలా ప్రాముఖ్యమైనవి. చాలామందికి కృప గురించి తెలుసు, కానీ సత్యం గురించి చాలామంది ఇంట్రెస్ట్ చూపించరు. ప్రభు నీతో నాతో మాట్లాడితే రాత్రికాల సమయంలో ఏదైనా ఒకటే ఒకటే, నీకు ఈ లోకం కావాలా, నేను కావాలా. నేను ఏదో కేవలం 4 మాటలని సినిమా ఫీల్డ్ వదిలేసాను చెప్పుకోవటానికి నేను రాలేదు. సినిమా ఫీల్డ్ వదిలేస్తే ఏముంది? ఒక్కొక్కసారి సినిమా ఫీల్డ్ వదిలేసినా కూడా ఐగుప్తి మనలోంచి పోదు. పోదు, ఐగుప్తి మనలోంచి పోతే ఐగుప్తి నుంచి వస్తాం బయటికి. ఐగుప్తి పోవాలి కదా, ఇక్కడి నుంచి పోవాలి. ఇక్కడి నుంచి మళ్ళీ అదే పేరు, అదే ఘనత, అదే డబ్బు నువ్వు బయటకు వచ్చా కోరుకున్నావు అనుకో, దానికంటే సినిమా పరిసరం ఉండడం బెటర్. ఆ రోజు నేను ప్రభువుని అడిగా, ప్రభు నేను పూర్తిగా విడిచిపెట్టే శక్తిని నాకివ్వు, నేను ఎవడి మాట వింటా, నీ మాట వింటా, నాకెవ్వడి మాట అక్కర్లేదు. నీ బైబిల్లో ఏముందో, పరిశుద్ధ గ్రంథం లేదుందో దాన్ని నాకు బోధించు. ఎస్ ప్రభు, నన్ను బలపరుస్తూ 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 7 నెలల తర్వాత సినిమా పరిశ్రమకు పూర్తిగా నన్ను దూరం చేశాడు ఆయన. ఆమేన్. ఎంతమందికి సంతోషం ఉంది ఈరోజు? ఉంటే అటైనా ఉండాలి, ఇటైనా ఉండాలి.
సో పూర్తిగా దేవుడు విడిచిపెట్టే కృపనిచ్చాడు. ఈ లోకంలో గొప్పదేంటి? ఏంటి గొప్పది? ఏముందండి? ఏంటి? కెమెరాలా? మైక్రోఫోనా? మొబైల్సా? ల్యాప్టాప్సా? డబ్బులా? ఏంటి గొప్పదేంటి ఈ లోకంలో? ఏంటి? అందుకే నేను పాట రాసుకున్నాను ఆ టైంలో, ప్రభు మిన్న ఏంటి ఈ లోకంలో? డి మైనర్, డి మైనర్.
గతింపే నిన్న గర్విష్ఠునితో పుత్తుకన్నా దీనుని సాంగత్యమే నిన్న పైకి భక్తి గల వాడి కన్నా లోపల శక్తి గల వాడే నిన్న సుఖాశక్తి గల వాణి కన్నా శ్రమల పాలగుడే నిన్న ఏది మతాధిపతి కన్నా శతాధిపతి మిన్న తేడా తెలుసా మీకు? మతాధిపతికి వాక్యం బాగా తెలుసు, శతాధిపతికి వాక్యం తెలియదు. కానీ మతాధిపతికి తెలియని శతాధిపతి కూడా తెలుసు, యేసుప్రభు కాళ్ళు పట్టుకొని తెలుసు. హల్లెలూయా, దట్స్ ఇంపార్టెంట్. బుద్ధిహీనుని పాట కన్నా జ్ఞానిని గద్దింపే మిన్న. నా కొడుకుని అడిగాను ఒకసారి వీడియో చేయాలి ఎలా అంటే, బుద్ధిహీనుడు పాట అన్నప్పుడు ఏముందండి మైకేల్ జాక్సన్ వేసుకో, జ్ఞానుడు గద్దింపు అంటే అపోస్తలుడు పౌలు పెట్టమన్న. ఈరోజు ప్రభు పేరట ఒకటే మిమ్మల్ని కోరుకునేది, ఈ రాత్రి కాల సమయంలో ఏది కావాలని ఆలోచించుకో. దేవుడు మనకిచ్చిన కృప, మనం చచ్చిపోవాలి, ప్రభు కనపరచబడాలి. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు నేను చనిపోతే కానీ ఫలించం, మనం చనిపోతే కానీ ఫలించం. మనం బహుగా ఫలించినడలా యోహాను సువార్త 15లో మీరు తండ్రికి తండ్రిని ఘనపరుస్తారు, యేసు ప్రభు శిష్యులుగా ఉంటారని ప్రభు చెప్పిన మాట మన జ్ఞాపకం చేసుకొని, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నన్ను సినిమా ఫీల్డ్ నుంచి బయటికి తీసుకొచ్చి ఏదో ఊరికే నన్ను పక్కన పెట్టేలేదు. చాలా ప్రాంతాలకి, ఏజెన్సీ ప్లేసెస్కి, చాలా ప్రాంతాలకి నేను వెళ్ళటానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఊరి గుడిసెల్లో వాక్యం చెప్పడం, ఒక్కొక్కరి దగ్గరికి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. నాకు 10,000 మంది ఉన్న ఒకటే, 10 మంది ఉన్న ఒకటే, దేవుని కృపను బట్టి. ఎక్కడైనా ఆయన సత్యాన్ని చెప్పడానికి దేవుడు ఇచ్చినటువంటి ఆ ధన్యతను బట్టి దేవుడికి మరొకసారి స్తుతులు చెల్లిస్తూ చప్పట్లు కొట్టి ఆయన కనపరచాలని కోరుతా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుని స్తుతులు చెల్లించుకుంటూ మరొకసారి అయ్యగారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ వారికి మైక్ అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. దేవుని స్తోత్రం. క్లోజింగ్ ప్రభుకి మహిమ కలుగును గాక.